తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. చంద్రబాబు నీచమైన పాలన భరించలేక ప్రతి దళితుడు రావాలి జగన్ గొంతెండేలా అరిచి, కావాలి జగన్ అని భుజమరిగేలా జెండా మోసి అధికారం కట్టబెడితే, 24 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోటా త్రిమూర్తులకి గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం దళిత ద్రోహమేనని పిఠాపురం నియోజకవర్గ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఎస్ రామకృష్ణ ఎద్దేవా చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొల్లి నల్లబాబు, అప్పన్నబాబు, యేసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ద్రోహం చేసిన తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ ఇచ్చి దళిత ద్రోహం చేశారు. ఇవాళ దళితులపై అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా మేము గెలిపించుకున్న సీఎంను మా దళితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దళితులు ఓట్లతో గద్దెక్కి ఇవాళ మీరు దళితులకి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. ఏ పద్ధతిలో మీరు తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ ఇచ్చారన్నది మాకు ఎవరైనా ఇవ్వాలి. ఎందుకంటే శిరోమణి కేసులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తుల్ని ఎందుకు మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మాకు దళిత ద్రోహం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున పిఠాపురం నుంచి దళిత వర్గాలుగా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం. మేము దళితులకి ద్రోహం చేసిన వంటి తోట త్రిమూర్తుల్ని అర్జెంటుగా ఎమ్మెల్సీ పదం నుంచి తప్పించకపోతే ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి దళితుడు ఉద్యమించడానికి రెడీగా ఉన్నాడని పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సాకార రామకృష్ణ, పిఠాపురం నియోజకవర్గ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ పనిచేస్తూ ఉన్నాను.